ఇటీవల వరదలకు ప్రమాదానికి గురైన అన్నమయ్య డ్యాంను నిపుణుల కమిటీ పరిశీలించింది. గతంలో సిఎస్ కమిటీ పర్యటనలో చేసిన ప్రతిపాదనలను ఆమోదించకముందే మరోసారి జలవనరుల శాఖ ఇంజనీర్ చీఫ్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పర్యటించిన కమిటీ ప్రభుత్వానికి పలు సూచనలు చేయబోతుందని కడప జిల్లా ఇరిగేషన్ శాఖ ఎస్సీ శ్రీనివాసులు తెలిపారు. అన్నమయ్య డ్యాంతో పాటు జిల్లాలోని పించ, మైలవరం డ్యాంలను కూడా పర్యటనలో పరిశీలించారు. వాటిని మరింత పటిష్టంగా చేయడం కోసం కూడా కమిటీలు పలు ప్రతిపాదనలు చేసిందన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డ్యాంను ఎక్కడ నిర్మించాలి, ఎంత సామర్థ్యంతో నిర్మించాలనే విషయాలను కూడా వారు పరిశీలించారన్నారు. గేట్ల సామర్థ్యాలను కూడా అంచనా వేశారని శ్రీనివాసులరెడ్డి తెలిపారు. మాకు వయసు వస్తుంది, ఈయన స్టూడెంట్ అక్కడ. ఇన్స్పెక్షన్ ఆఫ్ అన్నమయ్య ప్రాజెక్ట్ బై టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ టీమ్ జరుగుతుంది.